ఎడతెగక ప్రే వితౌట్ సీజింగ్ కంటిన్యూ ఇన్ ప్రే. అక్కడ రాయబడింది కొలస్సీ 4:2 విసుగక ప్రార్థన చేయాలి. దేంట్లో వచ్చేది విసుగక, ప్రార్థనలో విసుగు వచ్చిద్దనే ఆ ముందు ఆ మాట రాయించాడు. 10 మందితో మాట్లాడడానికి విసుగురాదు, నిద్రపోవడానికి విసుగురాదు, ఇంకా ఫోన్తో గంటలు గడపడానికి విసుగురాదు, ఫ్రెండ్స్తో తిరగడానికి విసుగురాదు, పిక్నిక్లకు వెళ్ళడానికి విసుగురాదు, మన సొంత పనులు చేసుకోవడానికి విసుగురాదు. దేంట్లో వచ్చి తీసుక ప్రార్థన. మీరు చూడండి, ప్రార్థన చేసేటప్పుడే స్తోత్రం ప్రభువా. ఎంతమందికి ఉంది అనుభవం ఏంటంటే, వాడికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే ఏదో పొందుకుంటావని తెలుసు, వాడికి సిగ్గు కలిగిద్దని తెలుసు, అందుకనే వాడే నేను చేయనీయుడు, అయినా కానీ నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. నీకు నిద్ర ఎందుకు వస్తుందో ముందు ఆ నిద్రలో, ఆ నిద్ర కూడా దురాత్మే వల్ల వచ్చింది. ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుందంటే అది దురాత్మ కలిగించేది, ముందు దాన్ని జయించాలి. దురాత్మ పో అని అంతే, పోయింది చూసుకోండి. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. విసుగు, ప్రార్థన చేయాలంటే కొంతమందికి ఇసుగు. ఏదైనా చేస్తారు వాళ్ళు, ఏదైనా చేస్తారు, ప్రార్థన మాత్రం చేయరు. నువ్వు ఏదైనా చెయ్యి, ఆడు భయపడ్డో, ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. నీ జీవితంలో అపవాదికి భయాన్ని పుట్టించే ఒక అణ్వాయుధం ప్రార్థన. ప్రార్థన శక్తితో మనం ఏదైనా చేయొచ్చు. ఎలా అడగాలి? అడుగడుగున అడగాలి, ఎడతెగక అడగాలి, విసుగక అడగాలి. ఒక పిల్లోడు ఉన్నాడంటే మాటి మాటికి అడుగుతాడండి, విసుగు పుట్టిదరే ఇస్తానన్నానుగా, సాయంత్రం చేస్తానన్నా, తెచ్చేదాకా నిద్ర పోవాలి తప్ప మెలుకుంటాడు, అడుగుతానే అడుగుతానే ఉంటాడు. దేవుడు మనకి ఇలాంటి ఎందుకు పెడతాడు తెలుసా? ఆ ఇసుక్కున్నప్పుడు చూసావా, నువ్వు కూడా అలా అడిగితే నీకెలా విసుగు కలిగింది, అయినా కానీ నువ్వు ఇవ్వడానికి ట్రై చేస్తావు కదా, మరి నీ పిల్లలకే నువ్వు ఇవ్వడానికి ఓ అంత మురిసిపోతావు ఉంటే నువ్వు నా పిల్లోడు కదా, నేను నీకు ఇవ్వనా? దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలను విసుక్కుంటాం కానీ దేంతో విసుక్కుంటాం? ప్రేమతోనే. ఎందుకు వాడు ఇసుకిస్తున్నాడని మనం విసుక్కునే తండ్రులో తల్లులో, కానీ ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు, విసుక్కోడు ఆయన, మాటి మాటికి ప్రార్థన చేసిన విసుక్కోడు, ఎన్నిసార్లు ఆయన సన్నిధి దగ్గరికి వచ్చినా విసుక్కోడు ఆయన. ప్రభువారి నువ్వు 3 సార్లు ప్రార్థన చేసిన, 10 సార్లు ప్రార్థన చేసిన, ఒకే అవసరత గురించి మాటి మాటికి ప్రార్థన చేసిన విసుక్కోని దేవుడు. కనాను స్త్రీ వచ్చింది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడతా ఉంది. దెయ్యం పట్టిన వాళ్ళు పరిస్థితి ఏంటి చెప్పనా? వాళ్ళు బాధపడతారు, ఇతరులన్నీ బాధ పెడతారు, వాళ్ళు బాధపడతారు, కుటుంబాన్ని బాధ పెడతారు. అయ్యా బహు బాధపడతా ఉందయ్యా అంటే దేవుడు మాట్లాడలేదండి, మౌనం అయిపోయాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎందుకమ్మా అంతసేపు ప్రార్థన చేస్తావో అన్నారు శిష్యులు. శిష్యులు ఇళ్ళొకళ్ళు మధ్యలో అభ్యంతరాలు కలగజేస్తున్నారు. అభ్యంతరం వచ్చింది, అయినా ప్రార్థన ఆపలేదండి. దేవుని మౌనం ప్రార్థన ఆపలేకపోయింది, ప్రజల యొక్క అభ్యంతరం ప్రార్థనను ఆపలేకపోయింది. మళ్ళీ ఏమంటాడు? కుక్క పిల్లలకు రొట్టెను ఇవ్వటం యుక్తమా? పిల్లలు రొట్టెను తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం? అవమానకరంగా మాట్లాడినట్లుగా ఆయన పరీక్షించడానికి అడిగాడు. అవమానం కూడా తన ప్రార్థనను ఆపలేకపోయింది. చూసారా, నీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు ఈ 3 అనుభవాలు వస్తాయి. ఏమొస్తాయి? దేవుడు మాట్లాడడం, నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వడం కొన్ని కొన్నిసార్లు. అంటే దాని అర్థం ఆయన నీ ప్రార్థన వినడం లేదని కాదు, వింటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన మానకూడదు, చేస్తానే ఉండాలా. ప్రార్థన చేసినప్పుడు అభ్యంతరాలు వస్తాయి. నీకు ఆపులే అంటారు, నీ భర్తే నీకు అభ్యంతరం కావచ్చు, నీ పిల్లలే నీకు అభ్యంతరం కావచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్లే కొన్ని కొన్నిసార్లు నీకు ప్రార్థనకు ఆటంకంగా మారుతారు, ఏం చేస్తావులే అన్నట్లుగా. అయినను ఎవరి అభ్యంతరం వలన నువ్వు ప్రార్థన ఆపుకోకూడదు, ఎడతెగక విసుగక ప్రార్థన చేస్తానే ఉండాలి. కొన్ని కొన్నిసార్లు అవమానకరమైనటువంటి సంఘటనలు వస్తాయి, అయినా నీ ప్రార్థన మానకూడదు, విసుగక ప్రార్థించేవాడు వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె ప్రార్థనను విని నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడంటే అర్థం ఏంటి? ఆ క్షణంలోనే దెయ్యము ఆ కుమార్తెను విడిచిపెట్టింది, బాగుపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా మంది ఆ తల్లికి కుమార్తె ఏ విధంగా సమస్య, తల్లిదండ్రులకు పిల్లలే సమస్యలు. వీళ్ళకు బట్టిన దెయ్యం ఏంటంటే ప్రేమ దెయ్యం ఒకటి కావచ్చు, వీళ్ళకు బట్టిన దెయ్యాలు
సోషల్ మీడియా కావచ్చు, పోర్న్ కావచ్చు, వీళ్ళకి ఏ దెయ్యం పట్టిందో తెలియదు కానీ అది తల్లిదండ్రులకే తెలుసు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కన్నీరు విడుస్తూ ఉంటారు. నా కొడుకును ఎన్నో ఆశలతో నేను పెంచుతున్నానే, చదివిస్తూ ఉన్నానే, వీడు ఎట్లా అయిపోతాడేంటి, వీడు ఎలా అయిపోతాడు అనుకోలేదే, నా కూతుర్ని లేకపోతే నా పిల్లల్ని అని తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. అయితే ఆ అమ్మాయికి ఆ దెయ్యం పట్టింది, మరి మీకున్న యవనస్తులైన బిడ్డలకి మరి ఎలాంటి దెయ్యం పట్టింది అది మీకే తెలియాలి. అయితే మీరేం చేయాలి తెలుసా, ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా, మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల్లో ఉన్న ప్రతి బలహీనతలు కలిగించే ప్రతి దెయ్యం నుండి విడుదల చేస్తాడు. యవ్వన ఏచ్ఛ నుంచి విడుదల చేస్తాడు, యవ్వన ప్రేమల నుంచి విడుదల చేస్తాడు, పనికిరాని కార్యకలాపాల నుంచి విడుదల చేస్తాడు. నమ్ముతున్నారు? ఎంతమంది దేవుడికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా వింటాడు దేవుడు. ఒక తల్లిగా ఆమె పడిన వేదన నీకు కలగాల, ఆమె పడిన రోదన నువ్వు చేయాలి, ఆమె ఎడతెగక అడిగినట్లుగా తండ్రులారా మీరు కూడా అడగాలి. అప్పుడు మీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు.